ఎక్కడన్నా గత 5 సంవత్సరాల్లో మీరు సేకరించినటువంటి ధాన్యానికి ఇప్పుడు మేము సేకరించినటువంటి ధాన్యాన్ని కంపేర్ చేద్దామన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. పోనే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మాజీ శాసనసభ్యులకి, దెందలూరు కానీ ఒంగటూరు కానీ, మీరు 5 సంవత్సరాల పాటు దెందలూరు నియోజకవర్గంలో ఎంత ధాన్యం సేకరించారో దానికంటే ఎక్కువ ఈ 3.5 సంవత్సరాల్లోనే ఈ దెందలూరులో కానీ ఒంగటూరు నియోజకవర్గంలోని ధాన్యం సేకరించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానిది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నాను. ఈ ధాన్యం సేకరించడం అంటే కూడా అతి ముఖ్యమైనది. రైతన్న ఎప్పుడు కూడా ముఖ్యంగా భావించేది పండించినటువంటి ధాన్యానికి ఆ ధాన్యాన్ని పంపించాక ప్రొక్యూర్మెంట్ అయ్యాక వెనువెంటనే డబ్బులు రావాలని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడో అప్పు చేసి తెచ్చినటువంటి కష్టపడి కుటుంబం అంతా కష్టపడి ఆ పొలాన్ని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబంగా భావించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ కుటుంబం అంతా కూడా కష్టపడి ఆ పొలాన్ని వాళ్ళు సాగు చేస్తారు. వెనువెంటనే 21 రోజుల్లో ఆ డబ్బులు పడాలి అని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగనన్న మాత్రమే. ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీ హయాంలో ఎప్పుడన్నా 21 రోజుల్లో మీరు డబ్బులు వేసినటువంటి ఘనత మీకుందా? ఈరోజు నేను చెప్తా, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఇక్కడే రైతులు ఉన్నారు, పోలయన్న తమ్మినేని పోలయ్య, మీలాగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేయాల, మీరు వెళ్ళండి ఊర్లకి. తమ్మినేని పోలయ్య 14.5 ఎకరాలు వరి పండించాడు. 14.5 ఎకరాలు 2వ తారీఖు వరకు కూడా వారిని ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం జరిగింది. 10,61,792 రూపాయలు పోలయ్యకి ఆల్రెడీ కూడా ఆయన అకౌంట్లో క్రెడిట్ అయిపోవడం జరిగింది. అవునా కదా పోలయ్య? అదేవిధంగా సుధాకర్ అన్న 3.5 ఎకరాలు పండించాడు, 2,97,000 రూపాయలు ఆల్రెడీ వాళ్ళ క్రెడిట్ కూడా అయిపోయినాయి. అంటే ఈరోజు ఇక్కడే నాతో పాటుగా దాదాపుగా 50 మంది రైతులు ఈరోజు దెందలూరులో చంద్రబాబు నాయుడు గారు చేసిన విమర్శలకి అది తప్పు అని చెప్పడానికి ప్రెస్ మీట్గా 50 మంది రైతులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. అంటే మేమందరము కూడా ధాన్యాన్ని పంపించాము, 2వ తారీఖు వరకు పంపించినటువంటి ధాన్యానికి కూడా మాకు డబ్బులు పడ్డాయి అని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు. అది కాదా ఈరోజు ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలియజేయటానికి అది ఉదాహరణ కాదా అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో మీ గత 5 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ధాన్యాన్ని మీరు పంపించినప్పుడు ఈ విధంగా ఎప్పుడన్నా డబ్బులు రైతుల ఖాతాలో వేసినటువంటి ఘనత మీకు ఉందా అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఎప్పుడు కూడా మీరు చేతగాక చేయలేక ఈరోజు మాపైన మీరు విమర్శించేది. ఈరోజు ఎంతసేపు ఒక ఫ్లయింగ్ విజిట్ చేయటం, నిన్న ఆయన మాట్లాడుతున్నారు, ఇందాకే చూసా, ఏంటంటే తాడో పేడో తేల్చుకునే వెళ్తా రైతుని న్యాయం జరిగే వరకు కదలను అన్నారు. మరి మా జిల్లా దాటి వెళ్ళిపోయారే, అంటే మా జిల్లాలో రైతులందరికీ న్యాయం జరిగిపోయిందా? మీరు ఎంతసేపు కూడా మా జిల్లాకి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా మీరు రావటం, తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవటం, మీ పుత్రరత్నం ఏమో ఉత్తర కుమారుడు గారేమో ఒక ఊరు వెళ్ళటం, 4 సెల్ఫీలు దిగటం, 4 తిట్లు తిట్టడం, పక్క ఊరు వెళ్ళటం, ఇది మీరు చేస్తున్నటువంటి రాజకీయం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మిమ్మల్ని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎందుకు రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో పెట్టలేకపోయారు? అదేవిధంగా ఎందుకు రైతు భరోసా డబ్బులు మీకు క్రెడిట్ అవ్వలేదు? రైతు భరోసాకి 13,500 రూపాయలు ఇద్దాము రైతుకి, రైతుకు అండగా నిలబడుతుంది అనే విషయం మీకు ఎందుకు గుర్తు రాలేదు అని అడుగుతున్నా. ఈరోజు 3,000 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా వస్తే రైతుకు వెనువెంటనే సహాయం చేయమని చెప్పి 3,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మా నియోజకవర్గంలోనే ఎక్కడన్నా పంట నష్టం వస్తే ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా వస్తే అదే సీజన్లో డబ్బులు వేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఈరోజు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, ఈ నెలే ఎవరికైతే ఈరోజు ఇబ్బంది పడ్డాలో వాళ్ళందరికీ కూడా ఈ నెలే వాళ్ళకి క్రెడిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మీ 40 సంవత్సరాల మీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో మరి మీరెందుకు రైతు పక్షాన నిలబడలేకపోయారు? నాకు ఎంతసేపు కూడా ఇందాక రైతన్నలు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే కరెంటు ధర తగ్గించమని అడిగినందుకు కాల్చి చంపినటువంటి వ్యక్తి ఆ ధీరుడు బాబు గారు అని చెప్పి నాకు రైతులు చెప్తున్నారు. నాకు అదేవిధంగా కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోమన్నటువంటి వ్యక్తి కూడా బాబు గారు. ఇప్పుడు అదే బాబు గారు ఈరోజు వచ్చి అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి ఈ విధంగా ఆయన మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంది. నిన్న ఆయన వచ్చి కూడా మాట్లాడుతున్నారు, శాసనసభ్యులు ఏం చేస్తున్నారు,
శాసనసభలు రాజీనామా చేయండి. బాబు గారు మీ హయాంలో ఇదే దెందలూరు నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓని జుట్టు పట్టుకుని కొట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఎందుకు మీకు చేత కాలేదు? మీరు ఎందుకు మీ శాసనసభ్యుని చేత రాజీనామా చేయించలేకపోయావు అని అడుగుతున్నా. గతంలో నీకు చేత కాక నువ్వు ఎవరిని కూడా కంట్రోల్ పెట్టుకోలేక మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్లే కదా మీకు 23 సీట్లు అప్పచెప్పింది. ఈరోజు మీరా మాకు రాజీనామాలు చేయాలని చెప్పి చెప్పారు. ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుకూలంగా మేము పనిచేస్తున్నాం. మీరు రాకముందే మేము అన్నీ కూడా మీలాగా కథా స్క్రీన్పై డైరెక్షన్ వెళ్ళాం. మేము ప్రతి గ్రామకి మా నాయకులు కానీ మేము కానీ అన్ని గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం. ఈరోజు ప్రతిదీ కూడా అబద్ధం మాట్లాడుతున్నారు. గోన సంచులు రాలేదంటారు. ఒకసారి రాకపోతే ఇంత ప్రొక్యూర్మెంట్ ఎలా జరిగింది? నేను ఈరోజు మీకు అడుగుతున్నా, మా దెందలూరు నియోజకవర్గంలోనే ఎంత ప్రొక్యూర్మెంట్ జరిగింది అని కూడా మీకు చెప్తాను. దెందలూరు నియోజకవర్గంలో 3 మండలాల్లో 29 ఆర్బీకేర్ పరిధిలో ఇప్పటి వరకు దాదాపుగా 2302 మంది రైతన్నల దగ్గర దాదాపుగా 29074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాము. అంటే సుమారుగా 59 కోట్ల రూపాయల విలువ గలటువంటి ధాన్యం సేకరించడం జరిగింది. 2వ తారీఖు వరకు కూడా 49 కోట్లు ఇప్పటికే చెల్లించాం. 59 కోట్ల రూపాయలు మేము సేకరిస్తే 49 కోట్ల రూపాయలు 2వ తారీఖు వరకు, అంటే వాళ్ళ 5వ తారీఖు బాబు గారు 3-4 మధ్యలో వర్షాలు పడటం వల్ల 2వ తారీఖు వరకు కూడా డబ్బులు క్రెడిట్ చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వం అందని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యపై ఈరోజు మీకు ఇంకోటి చెప్తున్నాను. నిన్న మీరు మాట్లాడుతున్నారు, మా 2023లో మార్చి 31 ఖరీఫ్ సేకరణలో కూడా 645,000 మంది రైతుల దగ్గర 35,041,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. అంటే దాదాపుగా 7,288 కోట్ల రూపాయలు. ఈ రబీకి వచ్చేసరికి ఏప్రిల్ 1 నుంచే మేము స్టార్ట్ చేసింది ప్రొక్యూర్మెంట్. ఈ నెలలో ప్రొక్యూర్మెంట్ చేసిన దానిలోనే దాదాపుగా 55,576 మంది రైతుల నుంచి 5,22,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేసింది. అంటే దాదాపుగా 43,427 మంది రైతుల ఖాతాల్లో 803 కోట్ల రూపాయలు ఇప్పటికే క్రెడిట్ చేయడం జరిగింది. ఈ నేను మాట్లాడుతుంది ఈ రబీ సీజన్లోనే దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయటం జరిగింది. మీరు చెప్పండి ఈరోజు ఇప్పుడు రైతుపక్షపాత ప్రభుత్వం ఎవరిది? రైతుపక్షపాత ప్రభుత్వం ఎవరిది కాదు అని చెప్పి కూడా ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. మీ గత ప్రభుత్వంలో ఎంతసేపు కూడా దళారీ వ్యవస్థ, మీడియేటర్ వ్యవస్థ, క్వాలిటీ బాగోలేదని మళ్ళీ 100 రూపాయలు తగ్గించడం, ఇందాక రైతులు చెప్తూ ఉన్నారు నాతో, ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇచ్చినటువంటి ఘనత లేదన్నా, ఎప్పుడు కూడా పొడైపోతుందని చెప్పి, లేకపోతే దానికి కూడా మాకు కట్ చేసేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రక్షీట్ను ఆటోమేటిక్గా జనరేట్ చేస్తూ ఒక ఆన్లైన్ సిస్టమ్ అని తీసుకొచ్చి చేస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్కి ఎప్పుడన్నా మీరు డబ్బులు ఇచ్చారా? ఈరోజు క్వింటాల్కి దాదాపుగా 8 కిలోమీటర్ల లోపల ఉంటే 32 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మేము పే చేస్తున్నాం. అంటే ఈ విధంగా ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం రాజకీయంగా ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో మరొకసారి 7కు 7 సీట్లు గెలిచే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో పాటుగా నేను కూడా వెళ్ళాలి, ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలను మభ్యపెట్టి ఏదో ఒక విధంగా రాజకీయం చేసి ఇక్కడ ఉనికిని చాటుకోవాలి అనేటువంటి మీ ప్రయత్నం తప్ప ఈరోజు ఇక్కడ రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడుతూ ఉంది. ఈరోజు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడితే మరొకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు రైతులందరూ కూడా వీళ్ళు చెప్పేటువంటి మాయ మాటలను నమ్మొద్దు. ఈరోజు మరొకసారి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, తడిసిన ధాన్యాన్ని కూడా పైన కూడా ఆంక్షలొద్దు అని చెప్పి మా సాక్షిలోనే వెరీ క్లియర్గా చెప్తాం జరిగింది. ఆకలి అండగా ఉంటాం, అన్నదాతలు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతుకు తెలియజేస్తున్నా, మీరు పండించినటువంటి ప్రతి గింజను కూడా ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. అది తడిసిన ధాన్యమైనా, మొలకెత్తిన ధాన్యమైనా, కలర్ డిశ్చార్జ్ అయినా, ఎలా ఉన్నా కూడా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా శాసనసభ్యులకు ఇంకైనా ఫోన్ చేయండి, మా ఎవరికైనా ఫోన్ చేయండి, మా సొసైటీ ప్రెసిడెంట్కి ఫోన్ చేయండి, అధికార యంత్రాంగానికి చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది, 1552-51 ఫిర్యాదు చేయొచ్చు. మీరు అక్కడికైనా ఫిర్యాదు చేయండి. రైతాంగానికి తప్పకుండా పూర్తిగా అండగా నిలబడబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. రైతుకు పెద్దపేట వేసి రైతును మహారాజుగా చూసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం.
మరో నన్ను మాట్లాడుతా ఇటు కూర్చోమన్నారు తెలుగు ఒక నిమిషం మాట అందరికీ నమస్కారం. సోదరులు దొందులు శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి, అలాగే మా సహచర శ్రేణులకి, ఈ పత్రికా సమావేశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జగనన్న ప్రభుత్వం రైతన్న ప్రభుత్వం, రైతులకి మేలు చేసే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక ఆర్బీకేని ఏర్పాటు చేయటం, ఆర్బీకే ద్వారా విత్తు నుంచి విక్రయం దాకా, అంటే విత్తనాల దగ్గర నుంచి ధాన్యం తిరిగి విక్రయించే వరకు కూడా ఆర్బీకేలో ఒక ప్రముఖ స్థానం ఇవ్వటం, అక్కడ చక్కటి ఎంప్లాయ్మెంట్ని తయారు చేసి సుమారు 3 సంవత్సరాల కాలం నుంచి కూడా చక్కగా పరిపాలన ముందు కొనసాగుతూ ఉంది. రీసెంట్గా మన ఖరీఫ్లో చూస్తే 21 రోజుల్లోనే ఎంత ధాన్యం అయితే రైతులు తోలారో అంత ధాన్యానికి కూడా 21 రోజుల్లోపే అంటే రైతులకి మరి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రబీ సీజన్లో ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. నిన్నటి వరకు ఎంత ధాన్యం అయితే వెళ్ళిందో దాంట్లో 30 తారీఖు వరకు కూడా సుమారు అన్ని పేమెంట్లు కూడా, అంటే కేవలం 3-4 రోజుల క్రితం తోలిన ధాన్యానికి కూడా పూర్తి స్థాయిలో పేమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. సుమారు నా నియోజకవర్గంలో 53,329 ఎకరాలు వరి సాగు అయితే 48,000 ఎకరాలు దానికి హార్వెస్ట్ అంటే కొనుగో కటింగ్ అయితే 220,000 మెట్రిక్ టన్లు ప్రొడక్షన్ వస్తే, ఇప్పటి వరకు సుమారు 95,000 టన్లు మనం ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. దాని నిమిత్తం 189 కోట్ల రూపాయలు రైతులకి ఈరోజు వరకు బాకీ ఉంటే, సుమారు 123 కోట్ల రూపాయలు, అంటే కేవలం 21 రోజులే కాదు, 5 రోజులు 3 రోజులు 2 రోజుల క్రితం ధాన్యం తోలిన ధాన్యానికి కూడా 123 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు వరకు కూడా చెల్లించడం జరిగింది. మరి నిన్న ప్రతిపక్ష నేత 40 ఇయర్స్ ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వస్తూ, నిజంగా ఇప్పటివరకు నేను ఎక్కువగా విమర్శనం జరగదు, కానీ చూస్తూ ఉంటే తప్పని పరిస్థితులు మాట్లాడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, నిజంగా ఒక డ్రామాలాగా, ఒక డ్రామాను పే చేయాలైతే ముందుగా రిహార్సల్స్ ఎలా చేస్తారో అలాగ రైతులను రిహార్సల్ చేసి అక్కడికి ఎక్కడెక్కడో చిన్న చిన్న వర్షాల వల్ల చిన్న చిన్న మొలకెత్తినటువంటి ధాన్యం ఎక్కడైతే వారం కొంచెం ఒలిగిపోయే ధాన్యం ఏదైతే మొలకెత్తుంటాయో ఆ మొలకెత్తిన ధాన్యం చేత్తో పట్టుకొచ్చి, ఎక్కడ రాసులు మొలకెత్తలేదు, ధాన్యం బస్తాలలో మొలకెత్తలేదు. ఎందుకంటే మనం పూర్తి స్థాయిలో 80% సంచులు ఈరోజుకి, అంటే హార్వెస్ట్ అవ్వాల్సిన పొలాలు తప్ప హార్వెస్ట్ అన్ని పొలాలకి కూడా ప్రభుత్వం సైడ్ నుంచి సంచులు సప్లై చేయడం జరిగింది. సప్లై చేసిన సంచుల ద్వారా ఈరోజు వరకు కూడా లారీలు ఎక్కడైతే మన వరకు అంతవరకు మనం ఎంగేజ్ చేసుకోగలిగామో అలా రైతుల దగ్గర నుంచి లారీలు తీసుకురా, రైతులు డైరెక్ట్ లారీలు ఎత్తుకొని పరిస్థితి వచ్చింది. రైస్ మిల్లర్స్ సపోర్ట్ చేసి రైస్ మిల్లర్స్ ఇచ్చారు, అలాగే లారీ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ద్వారా లారీలు తీసుకుని, వాళ్ళ సొసైటీల ద్వారా లారీలు ప్రొక్యూర్ చేసుకుని, అన్ని రకాలుగా అక్కడ రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసుకుని మనం దగ్గర రైస్ మిల్కి పంపడం జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలో అంటే 3 నియోజకవర్గాల్లో ఎక్కువ పంట పొలాలు ఎక్కువగా ఉండడం, రైస్ మిల్లు కొంచెం తక్కువగా ఉండడం వల్ల ధాన్యం అంతా కూడా మరి సుదీర ప్రాంతాలకు, ముదినేపల్లి అంటే కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి, కైకలూరు నియోజకవర్గంలోకి, అలాగే చిత్తలపూడి నియోజకవర్గం రైస్ మిల్కి, ఏలూరు నియోజకవర్గంలో రైస్ మిల్కి, బేవుడు మన దెందులూరు నియోజకవర్గం రైస్ మిల్కి, అంటే సుమారు 60-70 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల దూరం వరకు కూడా రైస్ మిల్కి ధాన్యం అక్కడి నుంచి ఇక్కడికి మాకు తొరవలసిన పరిస్థితి, అంటే ఎగుమతి చేసే పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఎందుకంటే ఒకేసారి హార్వెస్ట్ రావటం,
వేల ఎకరాల్లో పంట దిగుబడి ఒకసారి ఎగుమతులకి ఆస్కారం రావటం, లారీలు అనుకున్న స్థాయిలో తక్కువ ఎక్కువగా లేకపోవటం, అంటే జిల్లాలో ఉన్న లారీలే తక్కువ స్థాయిలో ఉండటం, దానివల్ల ఎందుకంటే పూర్వం మాకు తెలుసు మా చిన్నప్పుడు వ్యవసాయం చేస్తే కోతలన్నీ కట్టేతలన్నీ కుప్ప రూపులన్నీ తర్వాత ధాన్యాలు పడగొట్టుకు కుప్పలు పడగొట్టుకుని దాన్ని కుప్ప ధాన్యం నూడ్చుకుని దాన్ని మనం నిలవ పోసుకుని దాని సన్న సన్నగా మనం అమ్ముకునేవాళ్ళం. ఈరోజు హార్వెస్టర్లు వచ్చినాయి, అంటే మన యంత్రాల ద్వారా ఎక్కువగా ధాన్యాన్ని కోయటం జరుగుతుంది. అంటే ఒకే 10-15 రోజుల్లోనే ఆ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఒకేసారి హార్వెస్ట్ అయిపోతూ ఉంది. మరి అంత హార్వెస్ట్ అయిన ధాన్యం ఒకేసారి 1000 మెషిన్లు వచ్చి హార్వెస్ట్ అయింది ధాన్యాన్ని వేల లారీలు వచ్చి దోసుకెళ్ళి దాన్ని రిమూవ్ చేయాలంటే కష్టసాధ్యం. కాబట్టి ఒక 20 రోజుల ప్రాసెస్ని విత్ ఇన్ 1 వీక్లోనే మొత్తం ధాన్యం అంతా రిమూవ్ చేయాలని రైతు సహజంగా కొంచెం నాకు నా ధాన్యం వెళ్ళిపోతే బాగుంటుంది, నా డబ్బులు అప్పుడు పోతే కానీ కొంచెం కంగారు పడుతూ ఉంటాం రైతు సర్వసాధారణం. ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇది మధ్యలో 1-2 సార్లు ఈ మే నెలలో సహజంగా వర్షాలు పడవు, అటువంటిది అల్పపీడన ద్రోణి వల్ల ప్రకృతి వైపరీత్యం, దాన్ని ఎవరు ఏం చేయలేం. ప్రకృతి వైపరీత్యం వల్ల కొద్ది గొప్ప వర్షాలు పడతాం, దానివల్ల 1-2 రోజులు లేట్ అవుతాం జరిగింది. దీన్ని ఒక హై పిచ్ డ్రామా క్రియేట్ చేసి కొంతమంది ఆర్టిస్టులని అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మరి అక్కడ మా ధాన్యం మీరు లేకపోతే ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేరని చెప్పించి మీరే చేయాలని చెప్పి అంటే అక్కడ ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళు కావాల్సిన రీతిలో మాట్లాడి ఏర్పాటు చేయటం. అలాగే మరి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో సుమారు 60 సెంట్లు పొలం, ఆవిడ పొలం ఊడుస్తూ ఉంది. 169 గోనుసంచులు కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వాళ్ళు నెట్ కూడా వేసుకోవడం జరిగింది. నిన్న ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన ముందు మా ఆ విఐ కానీ ఆ ఏవో కానీ వాళ్ళ నెట్లు తిరిగి చూస్తే అందరూ బరకాలు కప్పుకుంటే వాళ్ళు ప్లాస్టిక్ సంచులతో చేసినటువంటి సంచులు తెప్పటం జరిగింది. దానివల్ల ఒక 7-8 బస్తాలు కింద పక్కన ఉన్నటువంటి సంచులు తడిచి కొద్దిగా ఆ ముట్టిన దగ్గర కొద్దిగా మొలకలు వస్తే ఆ మొలకలు తీసుకొచ్చి ఎక్కడో పంట అది వేరే చోట ఎక్కడో ఉంది ధాన్యం వాళ్ళని చంద్రబాబు దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి 2-3 రోజులు ఓ ట్రైనింగ్ ఇచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు మేము ఇలా చేసాం మాకు ఏమో ఇలా చేశారు వాళ్ళకి అన్ని పథకాలు అంతా ఉన్నాయి. దాని గురించి టాపిక్ కాదు కాబట్టి అతని పథకాలన్నీ అందుతూ ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకి సంచులు ఇవ్వడం జరిగింది. ఇంకా 1-2 రోజుల్లో లారీలు వచ్చి వాళ్ళు ఎగుమతి చేసుకోవాలి, వర్షం పడ్డా 1-2 రోజులు లేట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అక్కడ ఒక డ్రామాని హైప్ క్రియేట్ చేసుకోవడం, ఈ పంట అమ్ముకుంటే కానీ మా పిల్లల ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళు చెప్పడం, 230,000 రూపాయలు అక్కడే వాళ్ళ డబ్బులు వాళ్ళకి సహాయం చేయడం, అంటే ధాన్యం ఎక్కడ పోలా 4-3 సార్లు తడిచినాయి. ధాన్యం ఇవ్వాలి ఇవ్వాలంటే కొనుగో అమ్మకపోతే రేపు డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా 169 సార్లు అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి మనకు తెలుసు, ఆ పిల్లల ఫీజు కట్టడానికి ఎంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు ఆ ఫీజు కడితే సరిపోతుంది ఎంత అవుతుంది మంచిట్లు సహాయం చేయడం తప్ప నేను అన్నాం. ఎవరైనా మానవత్వంతో వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బట్టి సహాయం చేయడం తప్పలేదు, కానీ రైతు అనే పేరును అడ్డం పెట్టుకుని ఈ ధాన్యం అమ్మితేనే చేస్తారని అడ్డం పెట్టుకుని ఇక్కడ మేము ఈ ధాన్యం అమ్మలేదు కాబట్టి మేము సహాయం చేస్తున్నామని చెప్పి డబ్బులు వాళ్ళు అప్పటికప్పుడు 230,000 పోగొట్టంటే ఎంతో ఎంత ప్రీ ప్లాన్డ్గా ఒక రాజకీయాలు అంటే రైతులను కూడా రాజకీయాల్లో వాడుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు రైతు అంటే మేము ఎప్పుడు కూడా రాజకీయం చూడం. కారణం ఏంటంటే రైతుకు పార్టీ ఉండదు, టైం వస్తే మొలకలు వేసుకోవాలి, విత్తనాలు చల్లుకోవాలి, అయిపోతే హార్వెస్ట్ చేసుకోవాలి, అమ్ముకోవాలి ధాన్యం. కానీ ఇక్కడ రైతాంగాన్ని కూడా ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఈ రకమైన డ్రామాలు హైప్ క్రియేట్ చేసి ఆ సహాయం చేసినట్టు ఒక హైప్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి సహాయాలు చేయాలని ఇంటికెళ్ళి చేయొచ్చు. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, పిల్లలు చదువుకోవాలి, డబ్బులు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పాండిత్యంలో చదువుతారు కాబట్టి ఫీజు రిమెంట్మెంట్ రాదు, ఆ పథకాలు ఒత్తించదు కాబట్టి డబ్బులు సహాయం చేయమంటారు. డబ్బులు తప్ప సహాయం చేస్తారంటే ఏ పార్టీ వాళ్ళు ఎవరికైనా మేము ఎప్పుడు కాదనం. కానీ దీన్ని రాజకీయం రాజకీయ కోణంలో చూసుకుని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. 100% అబద్ధం, ఎందుకంటే 6 బస్తా 6 సార్లు కింద పక్క తెలిసిన మాట వాస్తవం. కొద్ది గొప్ప మొలకలు వచ్చినాయి, తర్వాత అతని భర్త ఏదైతే మాట్లాడాడో ఆ అమ్మాయి భర్త యాక్చువల్గా అతను ఆ కౌల్ ఆ పొలానికి హక్కుదారుడు, ఆ భార్యకి అతను మాట్లాడలేడని చెప్పి భార్యకి ట్రైనింగ్ ఇచ్చి భార్య కొంచెం మాటగారు కాబట్టి భార్యకి ట్రైనింగ్ ఇచ్చారు. యాక్చువల్గా పొలం ఉన్నది, పొలం ఈక్రాప్ అయింది, భర్త మీద ఈక్రాప్ అయింది, భర్తతో మాట్లాడించాలి, భర్త మాట్లాడలేకపోయాడు. తర్వాత భర్త ఎవరైతే అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్తో కానీ ఏవోతో కానీ ఫోన్లో మాట్లాడారు, రికార్డింగ్ అయ్యి ఉంది, నాకు అన్ని గింజలు బాగున్నాయండి, వాళ్ళు వచ్చి నా పొలం వచ్చి చూసుకుని నాతో మాట్లాడి నాకు ఇలా చేశారు, నాకు ఇలా మాడమని చెప్పారు, ట్రైనింగ్ ఇచ్చారు, అతను చెప్పిన మాటలే ఉన్నాయి. అవన్నీ ఇంకా లోతుకెళ్తే చాలా విమర్శలు ఉంటాయి. కానీ ఏదైనా
రైతులు రాజకీయాల్లో వాడుకోవద్దని చెప్పి మరొకసారి తెలియపరుచుకున్నా, ఆయనకు ఉన్న అనుభవంలో తెలుసు. ప్రొక్యూర్మెంట్ అనేది ఒక ప్రాసెస్, అది ధాన్యం రైతుకి ధాన్యం సేకరించాలి, పట్టాలి, గొనుపట్టాలి, గోడు సంచులు ఇవ్వాలి, ఆ ధాన్యం రైస్ మిల్కి వెళ్తూ ఉంటుంది, ఆ రైస్ మిల్లో రైస్ మిల్లింగ్ అయిన తర్వాత గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ పట్టాలు ఎప్పుడైతే ఖాళీ అయినా మళ్ళీ ఒక 70% 80% పట్టాలు ఇస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ గోడు సంచులు మళ్ళీ ఖాళీ అయ్యాక మళ్ళీ రీసైకిల్, ఎందుకంటే అంత ఇప్పటికీ ఇంకా పొలాలు కోయాల్సిన పొలాలు ఇంకా చాలా పొలాలు ఉన్నాయి, రొటేషన్ అవుతూ ఉంటాయి. కానీ ఏదో ఒక ఖాళీ సంచి ఒకటి చిరుగుపడి సంచి చూపించి మరి ఆయన నిన్న ఫోటో తీసుకుని చూసే మనం, ఎందుకంటే రైస్ మిల్ నుంచి సంచులు కట్టలు కట్టేప్పుడు కొన్ని లక్షల సంచులు కోట్ల సంచులు కట్టలు కట్టేప్పుడు రోడ్డు రెండు సంచులు చిరుగుపోయిన వ్యక్తి రావచ్చు కాదు నేను అన్నాను. ప్రతిదీ గవర్నమెంట్ చూసి కా సంచి చిరుగుపోయిందా బాగుందా అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతిదీ చూడాలంటే కష్టసాధ్యం కాబట్టి ఒకటి రెండు సంచులు ఉంటా ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి నేను కూడా చిరుగుపోయిన చొక్కా వేసుకుని ఓ పాదయాత్రకు గడప గడపలేదు వెళ్ళిపోతూ ఉంటాం, అక్కడికి వెళ్ళాక చూసి చెబుతారు బాబు సగంలో చిరుగుపోయిందని. ఆ రోజు చూసుకోలేకపోవచ్చు, చిరుగుపోవటం అనేది కామన్ అన్నమాట. బట్టలు కూడా చిరుగుపోయిన బట్టలు ఒకసారి తెలియకుండా వేసుకెళ్తూ ఉంటాం, దాన్ని కూడా ఒక సాగుగా చూపించడం అని చంద్రబాబు నాయుడు గారు అంత నా పార్టీ ఇండస్ట్రీ కరెక్ట్ కదా నేను తెలియపరచుకున్నా. ఆయన ఏంలో కూడా తప్పులు జరిగినాయి, ఆయన ఇందాక నేను లెక్కలతో కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు హయాంలో ధాన్యం కొనుగోలుకి చేసింది సుమారు 265 లక్షల టన్నులు కొనుగోలు చేస్తే 43,134 కోట్ల రూపాయలు చెల్లింపులు జరగడం జరిగింది. మన ప్రభుత్వంలో ఈ 3.5 సంవత్సరాలు, ఎందుకంటే ఇది రబీ ఖరీదు చేసుకొని పూర్తిగా వేస్తే లెక్కలు రాలేదు, ఈ 3.5 సంవత్సరాల కాలంలో అంటే మన ఖరీదుతో కలుపుకుంటే 2,261 లక్షల టన్నులు మేము ధాన్యం సేకరణ చేస్తే 48,793 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే వ్యత్యాసం చూసుకొని ఇంకా 1.5 ఇయర్ మన ఖాళీ ఉంది, 2 పంటలు ఇంకా పండాలి, ఇంకొక ఈ రబీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. అలాగే గతంలో వాళ్ళు సేకరించిన ధాన్యాన్ని కూడా మనం ఎలక్షన్ అయిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఆ డబ్బులు ఏ పథకానికి వాడుకున్నాడో, ఏ రకంగా డైవర్ట్ చేశాడో మనందరికీ తెలుసు. గత ఏప్రిల్ మే నెల ఎలక్షన్ జరిగిన 2019 ఎలక్షన్లో ఏ రకం తెలుసు. అలాగే మరి ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, బట్టల మీద తిరిగి బట్టలు అరుచుకోవాలని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం దండగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, రైతుల అభివృద్ధి చేస్తారని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇదే జిల్లాలో ఈరోజు రైతు భరోసా కేంద్రం, రైతుకి షెల్టర్ లేదు, కొరకు నాకు అంటూ ఒక షెల్టర్ లేని రైతుకి ఒక షెల్టర్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా, నాకు షెల్టర్ ఉంది, నాకు విజ్ఞానం ఉంది, ఇక్కడ ఏది తెలుసుకోవచ్చు, ఇక్కడ బంధువులు దొరుకుతున్నాయి, విత్తనాలు దొరుకుతున్నాయి, క్రయం జరుగుతుంది, విక్రయం జరుగుతూ ఉంది, ఈ క్రాప్ జరుగుతూ ఉంది, అన్ని రంగాల్లో కూడా రైతుకి వాళ్ళు పెద్దపీట వేశాడు. డబ్బులు రైతు డైరెక్ట్గా డీబీటీ పద్ధతి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఒక బటన్ వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇది గతానికి ఇప్పుడు కొన్ని వ్యత్యాసం ఒకసారి చూడండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ప్రతి తడిసిన గింజని కొనుగోలు చేస్తాం, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, మొక్క మొలిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం ఎంఎస్పి రేటుకి, 1,530 రూపాయలు ఏదైతే 35 రూపాయలు ఏదైతే మరి 75 కి వెళ్ళి వస్తాయి ఎంఎస్పి రేట్ ఇస్తాం అదే రేటు కొనుగోలు చేస్తామని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకృతి వైపరీత్యం వచ్చింది, అదే ఎదుర్కోవడం మా వల్ల కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారికి వల్ల ఏమన్నా చేతులు కాళ్ళు అడ్డుపెట్టి ఆపుతారు నాకు తెలియదు, కానీ మా ప్రకృతి వైపరీత్యాన్ని ఆపడం అనేది మా వల్ల కాదు, మా ప్రభుత్వం వల్ల కాదు, వర్షాలు ఆపుతాం. కాబట్టి అటువంటి సమయంలో రైతుకి అండదండలుగా నిలబడాలి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి గింజని మనం కొనుగోలు చేయాలి. ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు తప్ప అంతకని మించి ఏమి కాదు. ప్రతి గింజని దయించి మన మా జిల్లా రైతాంగం అర్థం చేసుకోండి, ప్రతి గింజని మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కొనుగోలు చేసే ప్రతి గింజకి కూడా మీకు డబ్బులు చెల్లించడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, నూకల శాతం ఎక్కువ వచ్చిందని చెప్పి కటింగ్ పెడుతున్నారని చెప్పి ఈ మధ్య నిన్న కూడా అది ఒక వాటర్ అదొక మాయస్ వచ్చింది. మీకు ట్రిప్ షీట్ రైజ్ అయిన తర్వాత ఏ రైస్ మిల్కి వెళ్తుందో ధాన్యం మీకు తెలీదు, ఏ రైస్ మిల్కి వెళ్ళమండి, మీరు రైస్ మిల్ గుమ్మం తొక్కాల్సిన అవసరం లేదు. ట్రిప్ షీట్ రైజ్ అయిన తర్వాత అందులో ఉన్న ప్రతి పైసా కూడా మీ అకౌంట్లో జమ పడుతుంది అని చెప్పి వాళ్ళు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడేసిన పని లేదు, తెలుగుదేశం వాళ్ళకి ఏమి లేదు, ప్రస్తుతం వాళ్ళకి పొలిటికల్గా ఎక్కడ భూస్థాపితం అయిపోయింది పార్టీ కాబట్టి. ఇప్పుడు మళ్ళీ పశ్చిమగోదావరి జిల్లాలో పైకి లెగాలి అంటే ఏదో ఒకటి సాగుకు అడ్డం పెట్టుకుని ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ అకాల వర్షాలకి వాళ్ళు కొంచెం ఊపిరి పోల్చుకుని కొంచెం ఎదరకొచ్చి దాన్ని ఎక్కడో రెండు గింజలు కళ్ళల్లో పోత పోసిన కొంచెం చివరి గింజలు మొక్కలు పొలుతూ ఉంటాయి, అటువంటి గింజలు మొక్కలు లేకపోతే చేతితో పట్టుకుని పట్టుకుని బస్తా చూపించుకోవాలండి, బస్తా చూపించాలి కదా, అక్కడ గింజలు మొక్కలు మొలితే ఆ బస్తా అంతా మొలత మొక్కలు మొలితే ఇంత గింజలు మొక్కలు చేతితో పట్టుకొచ్చి దాని ఎలా చూపిస్తే 10 గింజలు మనం
ఇలా విసిరినా రెండు రోజులకి మొక్క మోలుస్తాయి. ఇలా చూపించి అట్లకి అట్లనే ఏదో ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 100%, 100%, 1000% ఈ రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతి ఆలోచన చేస్తా. నిన్నే దాని గురించి రివ్యూ కూడా జరిగింది. ప్రతి గింజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది, ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ప్రతి గింజకి మద్దతు ధర ఇస్తాం. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో అంటే ఇది నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేనటువంటి మద్దతు ధర ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైతాంగం ఇచ్చినటువంటి మద్దతు ధర కంటే మించే 15 రూపాయలు ఎక్కువగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్దతు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం మా రాష్ట్రానికి ఉండదాకా కూడా దొంగచాటుగా వచ్చి రైస్ మిల్లులకి 100, 200 రూపాయలు, 300 రూపాయలు తక్కువ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించే ఈ క్రాప్ అనేది పెట్టి తప్పనిసరిగా ఈ క్రాప్ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయలేమని చెప్పి ప్రభుత్వం ఇంత గొప్ప గడ్డంగా ఎందుకంటే మన రైతులకి న్యాయం చేయాలి. మన రైతులు ప్రతి గింజ కొనుగోలు చేయాలి, రైతుకి ప్రతి గింజకి డబ్బులు అందజేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం పేసింది. దయచి ఏ రైతు కూడా ఇటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళు చెప్పే అపోహలు అబద్ధాలు ఎవరైతే నిన్న ఈ డ్రామా రక్తి కట్టించారో ఆ డ్రామా ఆర్టిస్టులందరికీ కూడా మరి చాలా చక్కగా డ్రామాలు వేశారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ చేశారని మాకు ప్రతి విషయం మాకు తెలుసు. తప్పకుండా బాగా చూసిన వాళ్ళ ధాన్యం ఏదైతే ఉండదో 69 బస్తాల సార్లు ఏదైతే ఉన్నాయో అవి కొనుగోలు చేస్తాం. అట్లా పూర్తిసారి డబ్బులు మేము కూడా ప్రభుత్వం నుంచి చెల్లించడానికి పూర్తిగా ఉన్నాం. అన్ని పథకాలు అందరికీ అందుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయాలంటే చాలా ఉన్నాయని చెప్పుకోవాలంటే ఒకసారి ఆయన టైంలో రైతులకు ఏం మేలు చేశాడు, ఎలా చేశాడు, ఈ టైంలో ఎలా జరుగుతుంది, రాజకీయ టైంలో జరిగింది ఒక్కసారి బేరీ చేసుకోవాల్సిందా? ఒకవేళ మర్చిపోతే కనుక తప్పకుండా చర్చించడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. నేను కానీ అబ్బాయి చౌదరి కానీ మా పార్టీ ఎవరైనా సరే చర్చ రెడీగా ఉన్నాం. ఆయన టైంలో రైతుల మీద మా టైంలో మేలు జరిగిందా తప్పకుండా చర్చించుకుందామని తెలియజేసుకున్నాం. వచ్చే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. చెప్పండి చెప్పండి. ఇందాక చెప్పింది దాని గురించి కారణం, మాకు రైస్ మిల్లులు లేవు. మా నియోజకవర్గంలో రైస్ మిల్లులు అతి తక్కువగా ఉన్నాయి. మాకు ప్రొక్యూర్మెంట్ వచ్చి 10 లక్షల టన్నులు ఉంటే మాకు రైస్ మిల్ లక్ష టన్నులు కూడా ప్రొక్యూర్మెంట్ కనబడే రైస్ మిల్లు మా దగ్గర లేవు. రైస్ మిల్ లేవు కాబట్టి సుదూర ప్రాంతం చెప్పింది వివరణ కూడా ఇచ్చాను. 60 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల ధాన్యం ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒక లారీ ఒక రోజుకు ఒక ట్రిప్ లేదా రెండు ట్రిప్ వేయవలసి వస్తుంది. ఒకటి రెండు ఒక రోజుకి ఒక లారీ ఒక మిల్లు రైస్ మిల్కి 10 లారీలు కెపాసిటీ ఉంటే 20-30 లారీలు వెళ్తూ ఉన్నాయి. అంటే 2-3 రోజులు దిగుమడి సరిపడ లారీలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒకేసారి రబీలో ఎప్పుడే చూసుకోండి, ఖరీఫ్లో కటింగ్ స్టార్ట్ అయ్యే కాడి నుంచి 4 నెలల పాటు కటింగ్ జరుగుతూ ఉంటాయి. రబీలో అలా పరిస్థితి ఉంటుంది, ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే గుంజ దొరుకుంటుంది. రబీలో కేవలం 10 రోజుల్లోనే హార్వెస్ట్ అయిపోద్ది. అంటే కంగారు పడతాం. రైతు ఎప్పుడు కూడా మా ధాన్యం వెళ్ళిపోతే డబ్బులు పడిపోతాయి కానీ కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఒకటి అందరూ పాత్రికేయులు కాదు, ప్రజలు అర్థం చేసుకోండి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిజంగా ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం కొనుగోలు రేటు ఉంటే ప్రభుత్వానికి అమ్ముతారా రైతు? 535 రూపాయల కంటే 1 పైసా ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి రైతు అమ్ముతాడా? 535 రూపాయలు ధాన్యం ధర బయట లేదు, 12-13 రూపాయలు మించి ధాన్యం ధర లేటు కాబట్టి ప్రభుత్వం మద్దతు రైతు పాడవకూడదని ప్రభుత్వం 1535 రూపాయలు 75 కేజీల బస్తాకి మద్దతు ధర ప్రకటించింది. కాబట్టి వాళ్ళ ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. కొనుగోలు చేసే విధానంలో ఇన్ని రైస్ మిల్లు ఒకేసారి లారీలు పెట్టి ఒకేసారి రాష్ట్రంలో పెట్టి పంటంత ఇలా ఓం అంటే వెళ్ళిపోయేది కాదండి. దానికి హార్వెస్ట్ అవ్వాలి, బస్తాబందీ చేయాలి, లారీ ఎగుమతి చేయాలి, ట్రిప్ షీట్ రైజ్ అవ్వాలి, లారీ రైస్ మిల్కి వెళ్ళాలి, అక్కడ దిగుమతి చేయాలి, మళ్ళీ లారీ మళ్ళీ రెండో ట్రిప్పుకు రావాలి. కాబట్టి జాప్యం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. 20-30 రోజుల ప్రాసెస్ని 3 రోజుల్లో చేయండి, 4 రోజుల్లో చేయండి. రైతుని ఎక్కడ తప్పు పట్టాం. రైతు ఎందుకంటే హార్వెస్ట్ అయిపోయింది కాబట్టి మా ధాన్యం మా లారీలు వచ్చేసి మా హార్వెస్ట్ అయిపోతే మంచిదని చెప్పి రైతు ధర్నా చేస్తాం వాస్తవమే. కానీ ఆ రైతు ధాన్యం ప్రభుత్వం మీద కావాలి ధర చేయండి, మా ధాన్యం ఎగుమతి చేయండి, మా సంచులు ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. సంచులు వెళ్ళిపోయింది కాబట్టి సంచులు వెళ్ళిపోతే నెట్లు కట్టేసాం, వెంటనే మాకు లోడింగ్ లారీలు పెట్టామంటారు. లారీలు దొరకాలి కదా, లారీలు గంటలో ప్రొడక్షన్ వచ్చింది కదా, లారీలు తగ్గిపోయి సంఖ్య తగ్గిపోయింది, కిరాయిలు లేక లారీలు సంఖ్య తగ్గిపోయింది. ఉన్న లారీలు మేము మొబైలైజ్ చేసుకుని, ఎందుకంటే ఇవాళ సొసైటీల నుంచి లారీ కిరాయి మొత్తం పే చేస్తూ ఉన్నాం. సొసైటీ ఏదైతే మా అగ్రికల్చర్ మార్కెట్ సొసైటీలు ఉన్నాయో అంటే రైతు మీద భారం పడకుండా కొంతమంది పెద్ద పెద్ద రైతులు వాళ్ళు కూడా కిరాయిలు పెట్టుకుని లారీలు డైరెక్ట్గా వాళ్ళు కూడా పంపడం జరుగుతుంది. రైతు కిరాయి అంతా కూడా రైతు ఖాతాలో డబ్బు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. సొసైటీ నుంచి చేస్తూ ఉన్నాం, రైతుల నుంచి చేస్తూ ఉన్నాం, రైస్ మిల్లర్ సైడ్ నుంచి రైస్ మిల్లర్స్ లారీలు ఇస్తూ ఉన్నారు.
అంటే అన్ని రంగాల్లో కూడా ప్రతిరోజు టచ్లో ఉండి, ప్రభుత్వంతో టచ్లో ఉండి, గవర్నమెంట్ టచ్లో ఉండి, కలెక్టర్ గారితో చేసిన టచ్లో ఉండి ఈ కార్యక్రమాన్ని, అంటే మా నియోజకవర్గంలో రైస్ మిల్ తక్కువ ఉండడం వల్ల, దూర ప్రాంతం వెళ్ళడం వల్ల స్లోగా ఓటు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప అంతకు మించి ఏ జాప్యం లేదని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కాదు, నేను అందరికీ చెప్పాను కదా, కార్యకర్త వచ్చి కొనుగోలు చేసి రావాలి చేస్తే రామ బ్రాలు వాళ్ళు కొనుగోలు చేసి 2,30,000 రూపాయల స్పాట్లో క్యాష్ ఇచ్చి వాళ్ళకి సీటు డబ్బులు ఇస్తామని చెప్పి ఇలా డబ్బులు కూడా ఆవిడ చెప్పారు, మేము ఇస్తాం ఎల్లుండి ఇస్తాను వచ్చి 230 రూపాయలు తెచ్చారు క్యాష్ ఇచ్చారంటే ఏం జరిగింది మీకు? నేను విడమర్చి ఏం చెప్పను నేను మీకు ఇప్పుడు. అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఒక డ్రామా. 230,000 250,000 క్యాష్ రెడీగా నా చేతిలో ఉంటుందా అంటే డబ్బులు అంటే పెద్ద ఆ ఫిగరు, ఆ పిల్ల ఫీజు ఎంతో, వచ్చి పంట ఎంత, ఫీజు కడతానని చెప్పిన మాట ఓకే వాస్తవం కాదని అన్న, ఎవరి బాధలు అనుకుంటాయి, ఎవరి ఇబ్బందులు అనుకుంటాయి, డబ్బులు సహాయం చేస్తానంటే వద్దని మాట పొరపాటు కూడా అన్నాం. ఏ పార్టీ అయినా ఎవరైనా ఎవరికైనా ఎవరైనా సహాయం చేయొచ్చు కాదని నేను అన్నాను. ఇచ్చే మార్గాలు చాలా మార్గాలు ఉన్నాయి, చాలా రకాలు చేస్తూ ఉంటాం, కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళు చెప్పడం వెంటనే డబ్బులు తీసేట్టు ఇచ్చేటువంటి ఎంత ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెబుతున్నా అందరు. ఇప్పుడు నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ దందులూరు నియోజకవర్గంలో విలువలతో చేయాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈరోజు మా పార్టీ తరపు నుంచి కానీ, ఈరోజు వ్యక్తిగతంగా ఈరోజు రాజకీయ ప్రత్యర్థులమే తప్పకుండా, రాజు ప్రతి విషయంలో కూడా రాజకీయ ప్రత్యర్థులమే మేము కానీ వారు కానీ వ్యక్తిగతంగా దూషించుకునేటువంటి, కుటుంబాలని లాక్కుని వ్యక్తిగతంగా దూషించుకునేటువంటి అలవాటు అయితే మా పార్టీలో లేదు, వారికి కూడా లేదనేటువంటి భావనతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉందాతనంతో రాజకీయం చేయాలనేటువంటి భావనతోనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అన్నాడు ప్రభాకర్ వాళ్ళ తండ్రి చనిపోతేనే నేను ఇంటికి వెళ్ళింది, ఉందాతనంతో రాజకీయం ఉండాలి, విలువలతో రాజకీయం ఉండాలి నియోజకవర్గంలో అని చెప్పి వెళ్ళటం జరిగింది. అలాంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు గత 5 రోజులుగా 6 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సోషల్ మీడియాలో పాజిటివ్గా యూజ్ చేసేటువంటి వ్యక్తులు కూడా పాజిటివ్గా యూజ్ చేయకుండా దాన్ని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఏదో ఒక విధంగా, ఈరోజు 4 సంవత్సరాల్లో దెందులూరు నియోజకవర్గం ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఏదో ఒక విధంగా దీన్ని డిస్టర్బ్ చేయాలి, అది డిస్టర్బ్ చేయాలంటే వాళ్ళకి సోషల్ మీడియాని ఒక ప్లాట్ఫామ్గా ఎంచుకోవడం జరిగింది. ఎంచుకుని ఈరోజు వాళ్ళు టీడీపీ వారిని విమర్శిస్తూ ఉన్నారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగా మా కుటుంబాలను కూడా లాగి మరి విమర్శిస్తున్నారు. దీనిపైన చట్టం తాని పని తాను చేసుకుని వెళ్ళబోతుంది. నేను దీని గురించి చాలా సీరియస్గా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతుంది. ఈరోజు మీరే ఈరోజు పేపర్లో చూసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా ప్రత్యేకించి కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించము అని చెప్పి ఈరోజు పేపర్లో కూడా మీరే చూశారు. ఎక్కడ కూడా నెగిటివ్ పబ్లిసిటీ ఉంటే ఊరుకోమంటే, ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఇష్యూ నేను ఎస్పీ గారిని పర్సనల్గా కలవటం జరిగింది. దీని గురించి ఎందుకంటే ఎవరైతే దీన్ని చేస్తూ ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ నుంచి జిల్లా యంత్రాంగం నుంచి ఫేస్బుక్కి కూడా మెసేజ్లు పంపించడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళు వాడుతూ ఉన్నారో ఫేస్బుక్కి కూడా మెసేజెస్ పంపించడం జరిగింది. ఫేస్బుక్లో కూడా వాళ్ళు కూడా ఈరోజు ఎవరు చేస్తున్నారో తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తి అయినా బయటికి తీసుకువస్తాము, చట్టం తాను పని తాను చేసుకునే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఈరోజు కేవలం ఆ వ్యక్తి ఎంత పెద్దవాడైనా కూడా తప్పకుండా యాక్షన్ తీసుకునేటువంటి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మీరు చూస్తూ ఉన్నారు సైబర్ వేధింపులపై ఉక్కుపాదం, పోలీసు శాఖకు సీఎం జగన్ ఆదేశం. అంటే ఎంత ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో మీరు అర్థం చేసుకోండి. దెందులూరులో జరుగుతున్నటువంటి ఈ సంఘటనని ఎస్పీ గారితో పాటుగా, డీజీ గారితో పాటుగా సీఎంఓ కార్యాలయానికి కూడా ఈ విషయం అంతా కూడా చర్చించడం జరిగింది. దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి ఇప్పటి నుంచే పోలీస్ అధికార యంత్రాంగం డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారు కూడా స్పెషల్ టీమ్స్ తీసుకుని దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. తప్పకుండా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇట్స్ ప్రాబబ్లీ ఈ దెందులూరు నియోజకవర్గంలో అనేది మీరు కూడా ఆలోచించాలి. రాజకీయంగా నన్ను తిట్టొచ్చు, ప్రభాకర్ని తిట్టొచ్చు, లేకపోతే మా పార్టీ నాయకులను తిట్టొచ్చు, వీళ్ళని తిట్టొచ్చు, కానీ కుటుంబాలను లాగి మరీ
రాజకీయం చేయటం అనేది ఎవరిని చేసినా తప్పు అనే భావనతో మేమున్నాం. ఎవరు చేశారనేది పోలీసుల వాళ్ళు వెరిఫికేషన్లో తెలియాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎంత పెద్ద వ్యక్తి అయినా, అది ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా బయటికి తీసుకువస్తాం, తప్పకుండా దాన్ని బయట పెడతాం. ఇది పార్టీలకి ఇది అనవసరంగా కేవలం మీరే ఆలోచించండి. ఈరోజు ఎందుకు జరుగుతూ ఉంది? ఈ నియోజకవర్గం ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు వెళ్తూ ఉంది. ఎక్కడా కేసులు లేవు, గొడవలు, దీన్ని డిస్టర్బ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఎవరిలే మెంటల్లీ డిజేబుల్డ్ ఫెలో, మెంటల్లీ రిటార్డెడ్ ఫెలో, సమ్ ఫెలో వాజ్ సిట్టింగ్ సమ్వేర్ ఇన్ ఫేస్బుక్ను ఆయుధంగా చేసుకుని ఎవరో చేస్తున్నటువంటి ప్రయత్నం. దీన్ని ఇప్పటికే మేము చేయాల్సినటువంటి బాధ్యతగా, ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలతో చేస్తారు అని దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి బెదిరింపులకో ఇలాంటి వాటికో భయపడే వ్యక్తి ఈ కొటారైతే కాదు. తప్పకుండా ఇలాంటి విమర్శలు ఎన్ని చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈ దేందలూరు నియోజకవర్గ శ్రేయసే మాకు ముఖ్యం. కానీ ఇటువంటి ఎన్ని డ్రామాలు ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబోతూ ఉన్నాం. దీన్ని మనం ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది, ఎందుకంటే లా విట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డెఫినెట్గా నిందితుడిని పట్టుకుని తీరుతాము, పట్టుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటాం. దీనికి మనం అన్నెసరీగా ఇప్పుడు మేము దీని గురించి ఏదో మాట్లాడి వాడిని పెద్దోడిని చేయాల్సిన, సమ్ మెంటల్లీ రిటార్డెడ్ ఫెలో వాజ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని నా భావన. డెఫినెట్గా ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది బయటకు వస్తుంది. దాన్ని డెఫినెట్గా వచ్చినప్పుడు మీతో మరింతగా కూడా దీనిపై చర్చిస్తాను. బట్ డెఫినెట్గా నేను కూడా మీ పాత్రికేయులందరినీ కోరేది ఏంటంటే, ఇది పర్సనల్గా ఫ్యామిలీస్తో కూడా అటాచ్ అయినటువంటి విషయం. ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లలను కూడా బయటికి లాగి మరీ ఈరోజు అది తెలుగుదేశం వారు అవనివ్వండి, మా పార్టీ వారు అవ్వండి, మా కుటుంబ సభ్యులు అవ్వండి, ఎవరినైనా ఈరోజు అలా లాగి బయటికి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ప్రచారాన్ని అందరము కూడా కలిసిగట్టుగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్లీ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే ది ఎంటైర్ స్టేట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దీస్ ఇష్యూస్ అండ్ యాక్షన్ విల్ బి టేకెన్. అనేది ఇప్పుడు తప్పకుండా ఈరోజు టీడీపీ వారిని బతికి ఉన్న వాళ్ళని చనిపోయారని పెట్టడం కూడా చాలా తప్పు. అదే చెప్తూ ఉన్నాయి, ఈరోజు రాజకీయ ప్రత్యర్థుల మీద తప్ప ఈరోజు ఏం వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలను దూషించేసుకోవాలి, వాళ్ళు చనిపోవాలనేటువంటి భావన మాకు ఎందుకు ఉంటుంది? ఈరోజు రాజకీయాల్లో విలువలతో చేయాలి. రాజకీయ దెందులూరు నియోజకవర్గంలో ఒక కొత్త ఒరవడికి సృష్టించాలి. ఈ నియోజకవర్గం ఎప్పుడూ కొట్లాట్లకి గొడవలకి కేంద్రం కాకూడదు, ఇటువంటి సాంప్రదాయాలు ఉండకూడదు అని భావించినటువంటి మొదటి వ్యక్తి నేను. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. తప్పకుండా ఈరోజు డెఫినెట్గా క్యాడర్ని అందరినీ కూడా ఈరోజు సెన్సిటివ్ ఇష్యూ, ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసేసరికి కొంచెం ఉద్రిక్త పడుతూ ఉన్నారు. వాళ్ళు పడుతూ ఉన్నారు, వీళ్ళు పడుతున్నారు, అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఈవెన్ తెలుగుదేశం నాయకులు ఎవరైతే దీనివల్ల ఇబ్బంది పడ్డారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డారు, ఏ ప్రజలు ఇబ్బంది పడినా ఇది తప్పకుండా దీనిపైన ఒక ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తిగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. డెఫినెట్గా తీసుకుంటాము, డెఫినెట్గా కల్ప్రిట్ని పట్టుకుంటాము, తగిన యాక్షన్ తీసుకుంటాము. రైతులందరూ ఉన్నారు, వెళ్ళి తీసుకోండి సార్. ఒకసారి రైతుల బ్యాక్